ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు ఆదివారం ఉదయం నిద్ర లేవగానే మొదట వీళ్ళ ముఖం చూస్తే మీ దరిద్రం పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అలాగే మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనం ప్రాప్తిస్తుంది. వద్దన్నా డబ్బే డబ్బు. ఆదివారమే కాదండి, ప్రతిరోజు కూడా మనం ఉదయం నిద్ర లేవగానే వీళ్ళ ముఖం చూస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉదయం నిద్ర లేవగానే మొదట ఎవరి ముఖం చూస్తే మనకి అదృష్ట యోగం పడుతుందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పొద్దున్నే నిద్ర లేచాక మన అరచేతిని మనమే చూసుకోవాలి. తర్వాత దేవుని చిత్రపటాలు చూసుకోవాలి. ఆ తర్వాత మంగళకరమైన వస్తువుల్ని చూడాలి. అదేవిధంగా ఆరోగ్యం కోసం ఆవు నేతిలో మన ముఖాన్ని మనం చూసుకోవాలి. అనగా మనము ఒక గిన్నెలో ఆవు నెయ్యిని దగ్గరగా పెట్టుకొని మనం ఉదయాన్నే నిద్ర లేవగానే ఆవు నేతిలో మన వేలుని ముంచి, ఆ ఆవు నేతిలో ముంచిన వేలుని ఒక చుక్కని మనం అద్దంలో పెట్టుకొని, అద్దం మీద పెట్టుకొని, బొట్టుగా పెట్టుకొని మనం ఆ అద్దంలో మన ముఖాన్ని కానీ చూసుకుంటే ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. అదేవిధంగా సాయంత్రం పూట 5 తర్వాత ఈ 8 పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే ఇంటికి చాలా దరిద్రం. అవేంటంటే తులసి ఆకులను ఎప్పుడూ కూడా సాయంత్రం పూట తెంపరాదు. అదేవిధంగా ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తులసి ఆకులను తెంపరాదు. తులసి చెట్టు దగ్గర ఎప్పుడూ కూడా నేతి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అదేవిధంగా ఇల్లు శుభ్రం చేయడం అనేది సూర్యాస్తమయం తర్వాత అస్సలు చేయకూడదు. సూర్యాస్తమయానికి ముందే 42 నిమిషాల ముందే చేసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం పూట ఎప్పుడూ కూడా ధనాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. దీపాలు వెలిగించాక ఎప్పుడూ కూడా మన ఇంట్లో నుంచి ధనము మన చేతిలో నుంచి వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు. అదేవిధంగా సూర్యాస్తమయం సమయంలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. సాయంత్రం పూట ఎప్పుడూ కూడా దీపాలను ఇంటి ముందు వెలిగించుకోవాలి. పూజ గదిలో కూడా దీపారాధన చేయాలి. సాయంత్రం ఎప్పుడూ కూడా మన ఇంట్లో లైట్స్ వేసి ఉంచాలి. సాయంత్రం 5 తర్వాత ఎవ్వరూ కూడా గోళ్ళని కట్ చేయకూడదు. వెంట్రుకలను కత్తిరించరాదు. అదేవిధంగా శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ ఎప్పుడూ కూడా ఇంట్లోకి ఉప్పుని తెచ్చుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా జీతం రాగానే ఫస్ట్ ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది. అలా కానీ చేస్తే మన ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే. కానీ ఎప్పుడూ కూడా ఉప్పుని మాత్రం శనివారం అమావాస్య రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనం ఉప్పుని ఉదయం పూట కొనుక్కోవడం మంచిది. సాయంత్రం పూట కన్నా ఉదయం పూట కొనుక్కోవడం చాలా మంచిదండి. ఒకవేళ పొద్దున పూట కుదరకపోతే సాయంత్రం పూట కొనుక్కోవచ్చు. కానీ పొద్దున పూట కొనుక్కోవడం అనేది చాలా మంచిదన్నమాట. ఒకవేళ పొద్దున పూట కుదరకపోతే అప్పుడు సాయంత్రం పూట తెచ్చుకోవచ్చు. కానీ శనివారం అమావాస్య రోజుల్లో మాత్రం అస్సలు ఇంటికి తెచ్చుకోకూడదు. అదేవిధంగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా పూజ గదిలో ఖచ్చితంగా ఈ వస్తువులు ఉండవలసిందే. అవేంటంటే మన పూజ గదికి తప్పనిసరిగా తలుపు అనేది ఉండాలండి. తలుపు ఒకవేళ మనం పెట్టుకునే సదుపాయం లేకపోతే కట్టెన అయినా సరే మనం పెట్టుకోవాలన్నమాట. మనం పూజ చేసే ముందు మాత్రమే తలుపుని తెరవాలి. అదేవిధంగా మనం పూజ చేశాక ఒక గంట సేపు దాకా మనం తలుపు తెరుచుకొని పెట్టుకోవాలి. అంతేకాని ఎప్పుడూ కూడా అలా తలుపులు తెరిచేసి ఉంచేసేయకూడదు అన్నమాట. మన పూజ గదిలో ఎప్పుడూ కూడా ఈశాన్యం వల్ల రాగి చెంబులో నీళ్లు వేసి పసుపు కుంకుమ పువ్వు వేసుకొని పెట్టుకోవడం చాలా మంచిదండి. అదేవిధంగా పూజ గదిలో రాగి కాయిన్స్ ఉంటాయి కదా, మనకి రాగి కాయిన్స్ కానీ మన పూజ గదిలో ఉంటే చాలా మంచిదన్నమాట. మనం ఎప్పుడూ కూడా 9 తర్వాత పూజ గదిలో గంట అనేది మోగించకూడదు. అదేవిధంగా మనకి పూజ గదిలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కూర్చొని ఉన్న పటమే ఉండాలండి. నుంచోనున్న పటం కన్నా కూర్చొనున్న పటమే మనం పెట్టుకోవాలన్నమాట. లక్ష్మీదేవి పద్మంలో కూర్చొనున్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది. గుడ్లగూబ మీద కూర్చున్న ఫోటో కాదండి, పద్మం మీద కూర్చున్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది. అలానే మనం వినాయకుడి ఫోటో కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఇంట్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా, మనం తలపెట్టే కార్యాల్లో విఘ్నాలు అనేవి ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. మనం ఏ పూజ చేసే ముందైనా సరే ఫస్ట్ వినాయకునికి ప్రార్థించి ఆ తర్వాత మనము పూజించుకోవాలన్నమాట. అలానే మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో పసుపు, కుంకుమ, ఉప్పు, చందనం కూడా కంపల్సరీగా మన పూజ గదిలో ఉండాలండి. ఈ చందనం అనేది మనము చందనంతో ఆంజనేయ స్వామికి పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. మనకి శనిగ్రహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మనం దీపారాధన చేస్తున్నప్పుడు మనం దీపపు కుందులకి ఎప్పుడూ కూడా గంధం బొట్టు, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి.
అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే, ధనప్రాప్తి కలగాలంటే గురువారం రోజు ఈ పనులు అస్సలు చేయకూడదండి. ముఖ్యంగా ఈ మూడు పనులైతే అస్సలు చేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అవేంటంటే, మనము గురువారాన్ని లక్ష్మీవారం అని చెప్పేసి అంటూ ఉంటామండి. దాని కారణంగా మనకి మంగళవారం శుక్రవారమే కాకుండా గురువారం కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వారం. అదేవిధంగా మనకి గురువారం అనేది బృహస్పతికి సంబంధించిందండి, గురుగ్రహానికి సంబంధించింది. ఈ బృహస్పతి మన జాతకంలో కానీ బాగుంటే, అంటే గురుగ్రహం అనేది మన జాతకంలో బలంగా ఉంటే మన మాట బయట అనేది చెల్లుతుందండి. అందుకని శుక్రవారమే కాకుండా గురువారం కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనము ఇంట్లో గోళ్ళు కత్తిరించడం కానీ లేకపోతే జుట్టు కత్తిరించడం కానీ అవేమీ చేయకూడదు. అదేవిధంగా గురువారం కానీ శుక్రవారం కానీ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అదేవిధంగా ఆడవాళ్ళు గురువారం తలస్నానం చేయకూడదండి. అబ్బాయిలు అయితే చేసుకోవచ్చు, కానీ గురువారం పూట అమ్మాయిలు అయితే తలస్నానం చేయకూడదు. బూచులు దులపడం అలాంటి పనులు కూడా మనం గురువారం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే గురువారం అనేది లక్ష్మీవారం కాబట్టి ఆ రోజు బూజులు దులుపుకుంటూ కూర్చుంటే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్పేసి అంటారు. దాని కారణంగా మనము వెన్స్డే కానీ సాటర్డే కానీ, అనగా బుధవారం శనివారాల్లో మనం బూజు దులుపుకోవడాలు కానీ ఇలాంటివి క్లీనింగ్ పనులన్నీ అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. గురు శుక్రవారం మంగళవారం కాకుండా మిగతా వారాల్లో పెట్టుకుంటే మంచిదండి. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే, మన ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకి లభించి మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు మనం చేసే పనులే మనకి కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇంట్లో భార్య కొన్ని చేయకూడని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి నిరాకరిస్తుంది. సాయంత్రం వేళల్లో పక్కింటి వారు పాలు పెరుగు అడిగితే ఇస్తూ ఉంటాం కదా, పాలు లక్ష్మీదేవితో సమానమండి. అలాంటి పాలు పెరుగుని సాయంత్రం వేళ బయట వారికి ఇస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మనం బయటికి పంపించినట్టే. ఇలా చేసేవారి ఇంట లక్ష్మీదేవి ఉండదండి, వెంటనే అలిగి వెళ్ళిపోతుంది. ప్రతి మనిషి జీవితంలో డబ్బు కోసం పోరాటం తప్పదు, ఎందుకంటే ఆ ధనలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలా వరకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆటంకాలు రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు అనేవి వ్యక్తి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. వంటింట్లో ఆహారం వండుతూ ఉంటాం కదా, అంటే వంటింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాతే మనం నిద్రపోవాలండి. ఇలా చేయకపోతే లక్ష్మీదేవి అలుగుతుంది. అలానే ఇంట్లో జుట్టు విరపోసుకొని తిరగరాదు. ఇలా చేసినా కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలా జుట్టు విరపోసుకొని తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదండి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే రాత్రి వేళ నిద్రపోయే ముందు ఉప్పుని చిన్న పొట్లం కట్టి అన్ని గదుల్లోనూ మూలన మనం ఉంచాలండి. తెల్లవారుజామున నిద్రలేచి ఆ ఉప్పు పొట్లాలను తీసి ప్రవహించే నీటిలో మనం పారేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో టిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఉప్పు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా మనకి ఉంటుంది కదా. ఉప్పు మనం అన్ని కూరల్లో వేసుకోవడానికే కాకుండా ఇంట్లోని ప్రతికూల సమస్యలను అధిగమించడానికి మనం ఉపయోగించుకోవచ్చండి. కొంతమందికి ధనం నిలవదు, ఎంత కష్టపడినా ఆ డబ్బు అస్సలు నిలవదండి. ఇలా రాగానే అలా ఖర్చు అయిపోతుంది డబ్బు. అనుకున్న పనులకు ఆటంకాలు ఎదురైనా, ఇంట్లోని పరిస్థితి బాగోలేకపోయినా ఉప్పుతో ఒకసారి ఇలా చేసి చూడండి. ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల మూలమూలన ఉన్న మురికి పోవడంతో పాటు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే చీపురిని దక్షిణ దిక్కున మాత్రమే ఉంచాలి, వేరే ఏ దిక్కున ఉంచకూడదు. అలా ఉంచితే ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుందండి. నిద్రపోయే ముందు కొంతమందికి తల దగ్గర నీటిని పెట్టుకుంటూ ఉంటారు. పొద్దున్నే నిద్రలేచి ఆ నీటిని తాగుదాం అని చెప్పేసి అలా పెట్టుకుంటూ ఉంటారండి. కానీ అలా చేయకూడదు. నీలదప్పిక వేస్తే లేచి వెళ్ళి తాగాలి. ఇలా చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే మనకి ప్రతి నెల జీతం వచ్చినప్పుడు ఆ జీతంతో ముందుగా శుక్రవారం రోజు ఉప్పు కొనాలండి. ఇలా చేస్తే మన ఇంటికి మనం లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్లే. అలాగే కొన్నిసార్లు పాలు కాచినప్పుడు పొంగిపోతూ ఉంటాయి. పాలు పొంగితే ఆ ఇంట్లో వృద్ధి కలుగుతుందండి. కానీ ఆ పాలు పొంగి కింద వృధాగా పోతే మాత్రం
లక్ష్మీదేవి అలుగుతుందండి, మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలానే పాలు చెడిపోయినా ఆ పాలని వెంటనే పారపోయాలి. అలాగే పాలు ఎప్పుడూ కూడా శుభ్రమైన గిన్నెలో పోసి కాచుకోవాలి. శుక్రవారం ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకున్నట్లే. అలానే శుక్రవారం అప్పు ఎవరికైనా ఇస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదండి. ఇక స్త్రీలు శుక్రవారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే తప్పనిసరిగా దక్షిణతో కూడిన తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుందండి. మహిళలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముంగిలి శుభ్రం చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి కదలదండి. లక్ష్మీదేవికి మరొక పేరు ఐశ్వర్యలక్ష్మి. ఐశ్వర్యం అంటే బంగారం ధనం ఒక్కటే కాదండి, మన ఇంట్లో సుఖ సంతోషాలు, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు కూడా మనం ధనం కిందే చెప్పుకోవచ్చండి. ఇంట్లో ఏ పని తలపెట్టినా విజయం వస్తే దాన్ని ఐశ్వర్యం అంటారు. ఆ ఐశ్వర్యానికి అధిదేవత మహాలక్ష్మి. ఐశ్వర్యలక్ష్మి తలుచుకుంటే బిచ్చగాళ్ళు కూడా కుబేర్లు అవుతారు అనేది మనకు అందరికీ తెలిసిందే కదా. దీని అర్థం రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారని కాదండి, మనకి విజయం సాధించాలన్న సంకల్పాన్ని లక్ష్మీదేవి మనకి కల్పిస్తోంది. లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం, మంగళవారం, గురువారం కొన్ని వస్తువులు తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో సంపాదన నిలుస్తుందండి, సమస్యలు దూరమైపోతాయి. ఆ వస్తువులు ఏంటంటే పసుపు రంగు గవ్వలు. గవ్వలని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం. 2 ఆరు 3 పసుపు రంగు గవ్వలని శుక్రవారం రోజు రాగి లేదా వెండి గిన్నెలో పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ గవ్వల్ని మనం డబ్బు పెట్టే చోట పెడితే ఇంట్లో ధనవర్షం కురుస్తుందండి. ప్రతిరోజు పూజిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది. అలాగే వెండి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, ఎందుకంటే చంద్రుడికి వెండి అంటే చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవి చంద్ర సహోదరి కదా, మనం లక్ష్మీదేవి శ్లోకాల్లో కూడా చంద్ర సహోదరి హేమమయ్య అని వింటూ ఉంటాం కదా. అందుకే సోదరుడికి ఇష్టమైన వెండితో పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో సిరుల పంట కురిపిస్తుందండి. ప్రతి శుక్రవారం వెండి వస్తువులు లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే మనకి శుభం కలుగుతుందండి. అలానే ఇందాక చెప్పుకున్నట్టు ఉప్పుతో కూడా మనం లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే చీపిరి కవ్వంని కూడా మనం లక్ష్మీదేవి ప్రతిరూపాలుగా భావిస్తూ ఉంటాం. రాళ్ల ఉప్పుని ప్రతి శుక్రవారం కొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందండి. గోమూత్రంలో రాళ్ల ఉప్పుని కలిపి జల్లితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. అలానే తులసి చెట్టుని మనం అష్టైశ్వర్య సిద్ధికి నిదర్శనంగా చెప్పుకుంటాం. తులసి మాలను తయారు చేసి విష్ణుమూర్తికి అలంకరించినట్లయితే ఆ విష్ణుమూర్తి మనకి సకల సంపదలను ప్రసాదిస్తాడు. ఏ ఇంట ప్రతి ఇల్లాలు ప్రతినిత్యం తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతికరమైన ముగ్గు అంటే శంకు చక్రాల ముగ్గు వేసి ప్రమిదలో దీపారాధన చేస్తుందో నిత్యం ఆ ఇంటి ఇల్లాలకి సౌభాగ్య సిద్ధి కలుగుతుందండి. తులసి కోటకు నీళ్లు పోసి 3 ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. వారానికి ఒకసారి శుక్రవారం రోజు కొద్దిగా పాలు నీళ్లు కలిపి తులసి కోటలో 1 చుక్క కానీ వేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. మనం తులసి వనం కూడా ఇంట్లో పెంచుకోవచ్చండి, ఖాళీ స్థలం కానీ మనకుంటే. లేదా ఒక కుండీలో 4 లేదా 5 తులసి చెట్టులు మనం పెంచుకోవాలి. ఒక తులసి మొక్క పూజ చేయడానికి మరొక తులసి మొక్కలో నుంచి మనం తులసి దళాలను తీసుకొని పూజించడానికి ఉపయోగించవచ్చండి. ఎందుకంటే తులసి పూజకి ఉపయోగించే దళాలు మనం తుంచకూడదు. స్వామివారి సేవకి తులసి దళం సమర్పించాలంటే మిగతా దళాలు తుంచి ఉపయోగించవచ్చు. ఇది తులసి చెట్టుకి ఉన్న ప్రాధాన్యత అండి. తులసి చెట్టు ఎప్పుడూ కూడా పడమర దిక్కు కానీ ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ ఉండవచ్చు. ఉత్తరం వైపు సింహద్వారానికి ఎదురుగా ఉండకూడదండి, దక్షిణ సింహద్వారానికి ఎదురుగా ఉండవచ్చు. ప్రతివారు ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేయాలండి. దీపారాధన సాయంత్రం వేళ కూడా మనం తప్పనిసరిగా చేయాలి. అలా కుదరని పక్షంలో 6 ఇంటికల్లా లైట్లు వేయాలి. అమావాస్య రోజు దీపావళి నాడు దీపారాధన చేసి టపాసులు కాల్చడం వెనక అంతరార్థం ఇదేనండి. దారిద్ర్యం పోవడానికి ఇంట్లో చాటతో 12 గంటలకి మనం కొడుతూ వెళ్తాం కదా, ఈ విధంగా చేస్తే దారిద్ర్యం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అలానే గోసేవ కూడా మనం తప్పనిసరిగా చేయాలి. గోవు ఇంటి దగ్గరకు వస్తే అరటిపండు కానీ పచ్చగడ్డి కానీ తౌడు కానీ ఏదో ఒకటి పెట్టాలి. ఇలా చేస్తే ఇంటి ఇల్లాలకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
శుక్రవారం రోజు గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంటి ముందుకు వచ్చిన బీదవారికి దానం చేస్తే లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందండి. ఈ విధంగా కానీ మనం చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. వాస్తు శాస్త్ర ప్రకారం మనం కొన్ని టిప్స్ ఇలా ఫాలో అవుతూ ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మనకి తప్పకుండా సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.